ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకునే మాలాంటి వాళ్ళకి నిజంగా అంటే ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళినప్పుడు మాకు నిజంగా అంటే స్కూల్లోకి వెళ్ళి కొత్త పాట నేర్చుకోవడానికి వెళ్ళినట్టుగా నిజం సార్ అంటే ఆ రోజు ఆ ఎంజాయ్మెంట్ నేను ఫస్ట్ నుంచి షో ఇంటర్వ్యూ అవగానే బన్నీకి ఫోన్ చేశాను చేయంగానే అసలు అంటే ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఒక రకమైన ఇది ఉంటుంది చూసారా దీంతో ఫోన్ చేసేసరికి తనకు కూడా అంతే ఆనందం అంటే తన క్యారెక్టర్ని ఎంత డీటెయిల్గా అంటే దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇవాళ అందరూ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతున్నారు అంటే క్యారెక్టరైజేషన్ రాసుకుంటే మామూలుగా ఇది వస్తుంది అలా కాకుండా మన నిజ జీవితంలో ఉండే పాత్రల్లోంచే ఆ చిన్న 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 ఆ డీటెయిల్స్ లోంచే ఆ పాత్రని హైలైట్ చేయడం నిజంగా చాలా గొప్పగా అడవిలో కూడా అంటే ఉన్న వాళ్ళల్లో కూడా అంత ప వంద మంది ఉన్నా సార్ ఆ వంద మందిలో ఒకడు సెపరేట్గా అనేది బయటికి తీయడం అనేది అంత డీటెయిల్డ్ వర్క్ అనేది మీకే సాధ్యం సార్ హ్యాట్స్ ఆఫ్ ఈ క్రెడిట్ మీకు హార్డ్ వర్క్ చేసిన నిజంగా బన్నీకి అలాగే మిమ్మల్ని ఏమైనా ప్రొడ్యూసర్స్కి అందరికీ దక్కుద్ది ఆల్ ది బెస్ట్ సార్ ఫర్దర్ ప్రాజెక్ట్స్కి కంగ్రాట్స్ టు సార్ మీరు సినిమాలో తగ్గేదేలే తగ్గేదేలే డైలాగ్ పెట్టారు సార్ ఇలాంటి కంటెంట్ ఉంటే అసలు తగ్గాల్సిన అవసరమే లేదు సార్ ఎందుకంటే ఏం చెప్పలేను సార్ సీరియస్లీ నేను మీకు కాల్ చేసి కూడా మాట్లాడా నేను ఈ మధ్య కాలంలో థియేటర్లో టూ టైమ్స్ చూసిన సినిమా ఇదే సార్ సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సార్ ఎస్పెషల్లీ హీరో గారి యాటిట్యూడ్ అండ్ పర్ఫార్మెన్స్కి అయితే అసలు నేను ఫిదా అయిపోయింది సార్ సో యాజ్ యూజువల్గా మీరు నిజంగా మీరు ఉట్టి ప్రొఫెసర్ కాలేజీలోనే కాదు ఫిల్మ్ మేకర్స్ కూడా మీరు ఒక ప్రొఫెసర్ సార్ థ్యాంక్స్ లాట్ ఫర్ మేకింగ్ సార్ హలో అండి యాక్చువల్లీ నేను సుకుమార్ గారు పక్కన ఉండి మాట్లాడమే గొప్ప అది హండ్రెడ్ పర్సెంట్ సుకుమార్ గారు లాంటి స్టార్ డైరెక్టర్ ఇంకా ఒక స్టార్ హీరో కలిసి పుష్ప పుష్ప లాంటి మూవీ ఒక అసలు నేటివిటీ మూవీ చేయడమే అసలు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే నేటివిటీ మూవీస్ ఒక స్టార్ చేయడం అనేది అది నెక్స్ట్ లెవెల్ నేను అసలు సార్ ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ఎంత ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాను సినిమా చూసి అంతకన్నా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను మీరందరూ మాకు స్ఫూర్తి ప్రదాతలు సార్ ఎప్పటికీ అంటే ఫిల్మ్ మేకర్గా మీ అందరికీ అంత ఇష్టమో నాకు పర్సన్గా అంత ఇష్టం అంటే ఇంత డౌన్ టు ఎర్త్ అలాగే అంటే ఒక క్రాఫ్ట్ మీద ఉన్న ఒక డెడికేషను అంటే ఒక గడ్డలై పెంచడం అంటే అదే ఇంకా ఇంకా ఏమీ ఉండదు ఇంకా ఆ సినిమా 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 అనేది నిజంగా అందరికీ ఒక ఇన్స్పైరింగ్గా ఉంటాడు తను ఇప్పుడు సో ఈయన ఇంకా ఇలాంటి ప్యాన్ ఇండియా సినిమాలు ఇంకా చాలా తీసి మన అందరికీ కూడా ఇంకా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అలాగే ఇంకా పుష్ప అలాంటి ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాను రియల్లీ ఐ లవ్ యూ బ్రదర్ షర్స్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మైట్రీ మూవీస్ అ లాంగ్ అసోసియేషన్ ఫర్ మేబీ లాస్ట్ సిక్స్ ఆడియర్స్ డేవ్ గివన్ సమ్అట్ బెస్ట్ పాక్ బస్టర్స్ టు గోల్డ్ మైండ్స్ థ్యాంక్స్ నవీన్ గారు థ్యాంక్స్ రవి గారు థ్యాంక్స్ సుకుమార్జీ

స్టార్టింగ్ ఫ్రమ్ మై డార్లింగ్ సుకు అండ్ నవీన్ గారు రవి గారు చెరి గారు బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఈ సినిమా ఐ థింక్ సుకు బన్నీ విశ్వరూపం చూపించాడు లేదు బన్నీ సుకు విశ్వరూపం చూపించాడో నాకు తెలియదు కానీ ఐ థింక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ బన్నీ కెరియర్ అండ్ ద వే సుకు కైండ్ ఆఫ్ ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని రాయడం కానీ ద వే హీ మోల్డ్ డెట్ అండ్ టుడే వి జస్ట్ నౌ జస్ట్ లిజనింగ్ ద హిందీ అంటే ఈ సినిమా వల్ల జరిగిన ఇంకో పెద్ద విషయం ఏంటంటే మళ్ళీ మిగతా ఇండస్ట్రీస్ అన్ని తెలుగు ఇండస్ట్రీ వైపు చూసే విధంగా చేశారు మైత్రి అండ్ సుక్కు అండ్ బన్నీ అది మాత్రం నేను చెప్పగలను సో నాట్ ఓన్లీ హియర్ ఇన్ చెన్నై అండ్ కేరళ హిందీ ద వే ఇస్ జస్ట్ రాకింగ్ ఐ థింక్ దిస్ గివ్స్ ప్యూర్ డెఫినేషన్ ఆఫ్ సుక్కుస్ విజన్ అండ్ ఐమ్ హ్యాపీ దట్ దిస్ హ్యాపన్ టు సుక్కు ఎందుకంటే ఇక్కడ నుంచి సుక్కు హ్యాస్ టు కీప్ ఫ్లయింగ్ ఇక నువ్వు కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయావు ఇక సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ పార్ట్ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిన్ననే ఒక ఫ్రెండ్ నా స్కూల్ ఫ్రెండ్ మాట్లాడుతూ అంటున్నాడు నా బ్రెయిన్లోంచి ఊ అంటావా ఊ అంటావో ఎలా తీసేయాలి అని సో కంగ్రాచులేషన్స్ దేవి వర్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ పుష్ప అండ్ బికాజ్ బికాస్ ఆఫ్ యువర్ సాంగ్స్ అండ్ బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ డిడ్ ఫర్ పుష్ప అండ్ యువర్స్ అండ్ బనీ